రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంకల్లో జరిగింది అధికారులపై దాడి కాదని, ప్రభుత్వంపై జరిగిన దాడి అని అన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు మొదలైందని విమర్శించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉందన్నారు. కొడంకల్లో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తెలిపారు. మంత్రుల నియోజకవర్గాల్లో, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి, వాళ్ళ మీద కూడా కేసులు చూద్దాం. నేను చెప్తాను, ఇవాళ వికారాబాద్లో, వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరిని వెంటనే రిలీజ్ చేయాలి. ప్రత్యేకించి అక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు, గిరిజనులే భూములు పోతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మీ కలెక్టరే దాడి జరగలేదు అని చెప్పిండు, మరి ఏ కంప్లైంట్ మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? రాత్రులు రాత్రులు ఊర్ల మీద పడి వందల మంది వేల మంది, ఇది ప్రజాపాలన? ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉండే, పాపం ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్కసారి కొడంగల్కి పోయి రావాలి. పౌర హక్కులు, ప్రజా హక్కులు, ప్రజాపాలన ఇప్పుడిప్పుడే చేస్తుంది ప్రభుత్వం, పని మొదలు పెట్టింది అని చిలక పలుకులు పలుకుతున్న మేధావి ఆచార్యుల వారు ఒక్కసారి కొడంగల్ ప్రజలకు గుండె చప్పుడు ఏందో వినిరా. ప్రజల ముందుకు పోతే మంత్రులని